हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल सिंबल नी प्रेस चेस्तेने नेनु एप्पुडू लेटेस्ट वीडियो नी अप्लोड चेसिना मोदट नोटिफिकेशन मीके वस्तुंदी। मोदट मीरे वाच चेयोच्चु। फ्रेंड्स, मीरु एवरैना गानी बिजनेस नी स्टार्ट चेयाली अनि अनुकुंटारा, तस्मात् जाग्रत्त। మార్కెట్లో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఎలాంటివంటే ఒక్కసారి మీరు ఏ ఛానల్లో చూడండి, ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీస్ కనబడుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బిజినెస్ ఐడియాస్ని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బిజినెస్ ఐడియాస్ చెప్పే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోండి. కేవలం ఒక 30,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు అమౌంట్ ఛార్జ్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ వీడియోస్ని పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ బిజినెస్ని చెప్తూ సెలబ్రిటీస్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ ఐడియాస్ ఇస్తామని చెప్పి అమౌంట్స్ని కలెక్ట్ చేస్తూ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువంటి మోసాలు ఈ మధ్య చాలా జరిగిపోయినాయి. వీళ్ళంతా కూడా కొంతమంది అయితే మోటివేటర్స్ కూడా ఉన్నారు. సో ఆ బిజినెస్ని చెప్పడంలో పెద్ద పెద్ద ఛానల్స్లో ప్రమోట్ చేస్తారు కాబట్టి టోటల్ వ్యూస్ కూడా బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చిన్న ఛానల్ దగ్గర నుంచి పెద్ద ఛానల్ వరకు కంప్లీట్గా ఈ బిజినెస్ వీడియోస్ మీదకే కాన్సన్ట్రేషన్ చేసేస్తున్నారు. దీనివల్ల ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు డైనమాలో పడిపోతున్నారు. ఎవరి మాటలు నమ్మాలి, సో ఎవరి మాటలు నమ్మి మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకులో గనక ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఇవి ఎన్ని వీడియోస్ చేసినా కానీ మళ్ళీ నాకు కాల్స్ వస్తున్నాయి. ఆ బిజినెస్లు ఏంటి అంటే ముఖ్యంగా ఒకటి బైబ్యాక్, రెండవది వచ్చేసి ప్యాకింగ్. ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నటువంటి బిజినెస్ వీడియోస్. సో చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ స్టార్ట్ చేసేస్తున్నారు, మేము బైబ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇందులో ముఖ్యంగా ఒత్తులు, సాంబ్రాణి కడ్డీలు, ధూప్ స్టిక్, ఇంకా కర్పూరం ప్యాకింగు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఆఫీస్ లాగా ఓపెన్ చేసేసి అక్కడే మెషిన్స్ అన్నీ పెట్టేసేసి రా మెటీరియల్ని సప్లై చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలము మేము 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఇది మెయింటైనింగ్ చేస్తున్నాము, మేము చాలా నమ్మకమైన వాళ్ళము అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పడము, అలాగే వేరే ఛానల్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళేసి వీళ్ళు చాలా పెద్ద కంపెనీ, వీళ్ళ దగ్గర మీరు బైబ్యాక్ తీసుకోవచ్చు, వీళ్ళు ఖచ్చితంగా మీకు మంచి అమౌంట్స్ ఇస్తారు, సో 100% గ్యారంటీ, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఏ ఛానల్ వాళ్ళు అయితే బైబ్యాక్ బిజినెస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఆ ఛానల్ వాళ్ళు ఆ బిజినెస్కి గ్యారంటీ ఇస్తారేమో, కనుక్కొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. వాళ్ళు కనుక ఛానల్ వాళ్ళు ఒకవేళ ఈ బైబ్యాక్ బిజినెస్ వాళ్ళు కనుక అమౌంట్స్ మాకు రెగ్యులర్గా పేమెంట్ కనుక చేయకపోతే మేము ఇస్తాము అని ఛానల్ వాళ్ళు కనుక చెబితే అటువంటి బైబ్యాక్ బిజినెస్ కానీ ప్యాకింగ్ బిజినెస్ కానీ మీరు 100% స్టార్ట్ చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే ప్రతి బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ బిజినెస్కి ఈ పేమెంట్స్కి మేము ఎటువంటి బాధ్యత వహించమని చెప్తూనే కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకోకుండానే బైబ్యాక్ ప్యాకింగ్ బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నారు. ఫ్రెండ్స్, 100% చెప్తున్నాను, చాలా వరకు బైబ్యాక్ బిజినెస్లు మోసాలే జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్, అలాగే రీసెంట్గా కూడా ఒత్తులకి సంబంధించినటువంటి ఫ్రాడ్ కోట్లలో ఉంది. హైదరాబాద్లో ఫ్రాడ్ జరిగింది. సో చాలా చాలా పెద్ద న్యూస్ ఛానల్స్లో ఈ న్యూస్ని కవర్ చేసేసారు కూడా. అయినా కానీ మళ్ళీ బైబ్యాక్కి ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు, ఎందుకంటే ఈజీ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు, కష్టమేదో ఇంట్లోనే పడతాము తయారు చేస్తామని చెప్పేసి మహిళలు కావచ్చు, కొంతమంది పాపం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా బైబ్యాక్ బిజినెస్ గురించి నాకు కాల్ చేస్తున్నారు, సార్ నాకు చదువు లేదు, సో కాళ్ళు చేతులు కొద్దిగా బయట తిరగలేను, నేను ఒక బైబ్యాక్ కానీ ప్యాకింగ్ బిజినెస్ ఉంటే చేస్తాను అని చెప్పి మహిళలు కూడా చేస్తున్నారు. బైబ్యాక్ ప్యాకింగ్ అంటేనే చాలా పెద్ద ఫ్రాడ్ అని చెప్తుంటే మళ్ళీ బైబ్యాక్ ఉంటే చెప్పండి, ప్యాకింగ్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు న్యూస్ ఛానల్స్లో కనుక వెళ్తే బైబ్యాక్ బిజినెస్ ఫ్రాడ్ అని చెప్పి ఒకసారి సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. బైబ్యాక్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆలోచించండి. ఒక ఐటెంని మనం ప్యాకింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపించడం. సో ఆ ఐటెము ప్యాకింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, మళ్ళీ మనం తయారు చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే ఎంత కాస్ట్ అవుతుంది, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది,
ప్యాకింగ్ చేయించుకోలేక అంత డిమాండ్ ఉంటే వాళ్ళు వర్కర్స్ని పెట్టి అక్కడే ప్యాకింగ్ చేయించుకొని అక్కడే జీతాలు అక్కడే పేమెంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు మీకు పంపిస్తున్నారు, బైబ్యాక్ ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ మిషన్స్కి ఎక్కువ అమౌంట్ కట్ చేసుకుంటారు, కట్ చేసుకున్న తర్వాత రా మెటీరియల్ కొద్ది కొద్దిగా ఇస్తారు, దీంట్లో ఇది బాగలేదు అది బాగలేదు డిమాండ్ లేదని చెప్పి చిన్నగా అమౌంట్లు ఇవ్వకుండా జారుకుంటారు. ఇక ప్యాకింగ్ బిజినెస్ అంటారా, రింగ్ సోప్లు అంటారు, పేస్ట్ అంటారు, చాక్లెట్స్ అంటారు, ధూప్ స్టిక్ అంటారు, లేదా అగర్బత్తీలు అంటారు, ఏదో ఒకటి ప్యాకింగ్ చేసేసి సేల్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మీరు ప్యాకింగ్ చేయడము, ఆ మెటీరియల్ మళ్ళీ పంపించడం, ఇది జరిగే పనైనా. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయో. చాలామంది లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కామెంట్స్ అన్నీ కూడా చేసినారు, సార్ నేను ఇంత మోసపోయాను, చాలా మోసపోయాను, ఇలాగ ప్యాకింగ్ బిజినెస్లో బైబ్యాక్ బిజినెస్లో మోసపోయాను అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, వీటిని మోసపోవద్దు దయచేసి. ఈ మధ్య కొత్తగా కనబడుతున్నటువంటి బిజినెసెస్ ఏంటంటే మేమే మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించి పౌచెస్ తయారవుతూ ఉంటాయి, కటింగ్ అవుతూ ఉంటాయి పౌచెస్. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా ఎక్కడ పౌచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. జస్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ ఎక్కడో తీసుకొని వచ్చేసి ఒక వీడియో క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడే తయారవుతున్నట్టుగా పెట్టుకోవడము, మేమే మ్యానుఫ్యాక్చర్ అని చెప్పడము, అలాగే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి మిషన్స్ అన్నీ కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఒకటి మాన్యువల్ మిషన్ ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ ఉంటుంది. అలాగే మాన్యువల్ మిషన్స్ మా దగ్గరకు తెచ్చిస్తే మేము సెమీ ఆటోమేటిక్గా మార్చిచ్చేస్తాము. 8,000, 13,000, 24,000, 14,000 డిస్కౌంట్లు, ఆఫర్లు, ఇలా చాలా వీడియోస్ పెట్టేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే మేము 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో ఉంటూ ఉన్నాము, మేమే మ్యానుఫ్యాక్చరంలో. ఇంకోటి ఏంటంటే ఫార్ములా తయారు చేయడము, ఆన్లైన్లోనే చెప్పడము, ఇలా ఒక చాలా వీడియోస్ చేసేస్తున్నారు. ఒక్కసారి దయచేసి మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ దగ్గరకు విజిట్ చేయండి. నేను చెప్పేది అది ఒక్కటే. మీరు చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు, మా దగ్గర కొనండి వేరే వాళ్ళ దగ్గర కొనొద్దు అని కూడా చెప్పట్లేదు. జస్ట్ మీరు ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కంపెనీ దగ్గరికి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత పౌచెస్ ఒకసారి చెక్ చేయండి, గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం పౌచెస్ తయారైనాయా లేదా, 50 మైక్రాన్స్ కంటే ఎక్కువగా ఉందా లేదా ఒకసారి చూడండి. రెండవది ఫ్లేవర్స్, బాటిల్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఆ డేట్ ఎప్పటిది, రీసెంట్దా, 1 ఇయర్ అయిందా, 1.5 ఇయర్ అయిందా, 2 ఇయర్స్ అయిందా, ఆ డేట్ ఒకసారి చూసుకోండి. రెండవది మిషన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్ చూడండి. చూసిన తర్వాత సర్వీస్ విషయం కనుక్కోండి. ఎక్కువగా ఏంటంటే సెమీ ఆటోమేటిక్ మిషన్స్ టైమర్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే లోపల ఉన్నటువంటి SMPS ఉంటాయి కదా, ఇవి ప్రాబ్లమ్స్ వచ్చి ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. సో అలా ఫెయిల్యూర్ అయినప్పుడు వాటిని రిపేర్ చేయడానికి ఇక్కడ టెక్నీషియన్స్ ఎవ్వరూ లేరు. 100% చెప్తున్నాను, టెక్నీషియన్స్ బయట ఊర్ల దగ్గర నుంచి రావాల్సిందే, వాళ్ళు రావడం సీజన్లో కల్లా. సో ఇటువంటి మిషన్స్ను కొని మాడిఫికేషన్ చేయించుకొని మీరు పర్చేస్ చేసుకుంటే చాలా లాస్ అయిపోతారు. రెండవది మిషన్ పర్చేస్ చేసేటప్పుడు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టాక్, వాళ్ళ దగ్గర పౌచెస్, ఫ్లేవర్స్ ఎంత స్టాక్ ఉంది చూడండి. ఒక 4 బాటిల్ పెట్టుకొని నేనే మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారా, లేదా పౌచెస్ నేనే తయారు చేస్తున్నానా అని వీడియోస్ పెడుతున్నారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్, పౌచెస్ ఇలా కట్ అవ్వడం ఇటువంటి వీడియోస్. ఒకసారి వీడియో కాల్లో, సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది ఒకసారి మాకు వీడియో చూపించండి, వీడియో కాల్ చేస్తాము, సో ఫ్లేవర్స్ ఎన్ని ఉన్నాయి, పౌచెస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూపించండి సార్ అని అడగండి. అడిగిన తర్వాత మిషన్స్ అన్నీ చూసి, లేదా విజిట్ చేయండి, మీరు విజిట్ చేయండి 100%. విజిట్ చేసి పర్చేస్ చేస్తేనే మీకు ఒక ఐడియా ఉంటుంది. 3 ఇయర్స్, 4 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి చేస్తున్నామన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటే ఫుడ్ లైసెన్స్ 3 ఇయర్స్ బ్యాక్ది ఉండాలి, రీసెంట్ది ఉండకూడదు. సో ఆ లైసెన్స్ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాతనే మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇక కొత్తగా కొన్ని ఛానల్స్ స్టార్ట్ అయిపోయినాయి, కస్టమర్స్ దగ్గరకు వెళ్తున్నారు. వెళ్ళేసి, సార్ ఈ బిజినెస్ ఎలా ఉంది, బిజినెస్ బాగా జరుగుతూ ఉందా, వేరే వాళ్ళని స్టార్ట్ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే ఈ బిజినెస్ని వద్దు, స్టార్ట్ చేయొద్దు, నేను 15 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా రన్ చేస్తున్నాను, 80,000లో లాస్లో ఉన్నాను, లాస్ అయిపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా కానీ లాస్ ఉంటే ఇమీడియట్గా ఆ బిజినెస్ని డ్రాప్ చేసి వేరే బిజినెస్ని ఎక్కెళ్తారా, కంటిన్యూ చేస్తుంటారా? పోనీ అది కూడా అనుకుందాం, ఎవరైనా కానీ డైరెక్ట్గా వెళ్ళి బిజినెస్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ చెప్తారా, సో బ్రహ్మాండంగా జరుగుతుంది, మీరు కూడా ఈ బిజినెస్ చేసుకోండి అని చెప్పేసి బిజినెస్కి సంబంధించి చెప్తారా? సో ఇలా ఒక వ్యూస్ కోసం వేరే ఛానల్స్ని డామినేట్ చేయడం కోసం, వేరే వాళ్ళ ఛానల్ని డౌన్ చేయడం కోసం
ఇలా కొత్తగా ఛానల్స్ మేము వెరైటీగా డిఫరెంట్గా వేరే వాళ్ళ ఛానల్స్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పేసి కొంతమంది రివ్యూస్ స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ గురించి. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఆ రివ్యూస్ చేసే వాళ్ళు కూడా కస్టమర్స్ని వేరే వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర ఈ బిజినెస్ బాగోలేదని చెప్పి చెప్పిస్తున్నారు. అవి ఎందుకు చేస్తున్నారంటే అవి వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు, ఆ బిజినెస్లోకి వేరే వాళ్ళు కనుక దిగితే వాళ్ళకి లాస్ వస్తుంది. ఆ లొకేషన్స్లో ఇంకొకరు కనుక స్టార్ట్ చేస్తే, వాళ్ళైతే 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి అదే బిజినెస్లో కంటిన్యూ అవుతున్నారు, ఇంకొకరు కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకి లాస్ అయిపోతుంది కదా. అందుకని దిగకుండా వేరే వాళ్ళని పెట్టేసి ఈ బిజినెస్ మాకు లాస్లో ఉంది, నేను చేయలేకపోతున్నాను, 80,000 అప్పులో ఉన్నా 20 ఇయర్స్ అని చెప్పేసి చెప్పిస్తున్నారు. ఇది కూడా ఒకసారి మీరు బాగా గమనించాలి. సో ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, మార్కెట్లో మీరు బిజినెస్ని చేయాలి అంటే ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. మీ లోకల్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోండి, ప్రోడక్ట్ ప్రైస్ తెలుసుకోండి, ఎక్కువగా మూవ్ అవుతుందా లేదా తెలుసుకోండి, ఎవరి దగ్గర మిషన్స్ కొనుక్కోవాలి, ఎవరి దగ్గర రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలి అన్నీ తెలుసుకున్న తర్వాత కంపెనీని విజిట్ చేసిన తర్వాతే ఏ బిజినెస్లో అయినా కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్, ఎవరి చేతిలోనో తీసుకొని వెళ్ళి పెట్టేసి మీరు లాస్ అయిపోద్దు. దయచేసి ఇదైతే చెప్తున్నా. ఇంకా కొన్ని మోసాలు ఏంటి అంటే కొన్ని యాప్స్ ఉంటాయి బిజినెస్కి రిలేటెడ్, ఆ యాప్స్లో బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఉంటాయి. మాకు ఇంత డబ్బులు కట్టండి, మీకు ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పేస్తామంటే ఒక 10,000 పే చేయండి, 20,000 పే చేయండి. మీరు 10 లాక్స్ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మాకు ఈ డబ్బులు కట్టండి, ఈ యాప్లోకి లాగిన్ అవ్వండి, లాగిన్ అయిన తర్వాత పూర్తి వివరాలు దొరుకుతాయని చెప్పేసి అవి కొన్ని ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసి యాప్ ద్వారా డబ్బులు కట్టించుకొని ఇవి ఒక మోసం. ఇక మరొక పెద్ద మోసం ఏంటంటే ఆన్లైన్ పేరిట మోసాలు. ఏంటి అంటే డిజిటల్ సేవలు, ఆన్లైన్ పేమెంట్, చిన్న బ్యాంక్ని మీరే ఓపెన్ చేసుకోండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుపుకోండి, సో ఇందులో పాన్ కార్డ్ అప్లై చేయండి, ఆధార్ కార్డ్ అప్లై చేసుకోండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ సిఎస్సి ఉంది కస్టమర్ సర్వీస్ పాయింట్ అని చెప్పేసి, సిఎస్సి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మహిళలకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడానికి. సో ఇలా ఆన్లైన్ పేమెంట్స్ మీరు ట్రాన్సాక్షన్ జరిపేయచ్చు, ఇంత ఇంత కమిషన్ ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ వేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి, చిన్న చిన్న సర్వీస్ పాయింట్లు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చాలామంది చాలా వీడియోస్ పెడుతూ ఉన్నారు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అది కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. గవర్నమెంటే మీకు ఫ్రీగా ఒక 500 రూపీస్ ఏమో కట్టించుకొని అన్నీ ప్రొవైడ్ చేస్తుంది, కస్టమర్ సర్వీస్ పాయింట్, లీగల్గా మీకు యూజర్ నేము, పాస్వర్డ్, దాంట్లో లేని సర్వీస్ అంటూ ఏది లేదు, పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ అప్లై కావచ్చు, కరెంట్ బిల్ పేమెంట్ కావచ్చు, మొబైల్ రీఛార్జింగ్ కావచ్చు, ఏ టు జెడ్ చాలా సర్వీసెస్ పాయింట్స్ ఉన్నాయి. నేను మా మదర్ పేరు మీద సిఎస్సి పాయింట్ అప్లై కూడా చేశాను, ఫ్రీగా నాకు ప్రొవైడ్ చేశారు. వాళ్ళు అందుకోసమే ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే ఏం చేస్తారంటే ఈ థంబ్ వేసేటప్పుడు వాటిని స్కానింగ్ చేసుకోవడము, వాటిని అమౌంట్ని మిస్యూజ్ చేయడము, మీ ఓటీపీస్ తెలుసుకోవడము, ఇట్లా ట్రాన్సాక్షన్స్ డబ్బులు కట్టకుండా మనీ కలెక్ట్ చేసుకోవడము, ఇన్స్ట్రుమెంట్ 500 నుంచి 900 దొరికితే మీకు 3,000 2,500కి అట్లా సేల్ చేయడము, చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చాలా ఛానల్స్లో చూడండి ఈ ఫ్రాడ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ఒకసారి మీకు స్థిమితంగా కూర్చొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవుతాము, నమ్మకమైన వాళ్ళతో మనం అప్రోచ్ అవుదాము అని చెప్పి ఆలోచించి బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఇప్పటికీ కూడా నేను బైబ్యాక్ బిజినెస్ని నమ్ముతాను, ప్యాకింగ్ బిజినెస్ని నమ్ముతాను, అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నమ్ముతానంటే ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇది ఎవరిని కించపరచడం అయితే కాదు, ముఖ్యంగా బిజినెస్ని ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 100%కి 100% కష్టపడాల్సిందే. బిజినెస్ అంటే ఒక ప్రోడక్ట్ తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతుందో కొనుక్కోవడము, దాన్ని ఎక్కువ ప్రైస్కి లోకల్ మార్కెట్ కంటే ఈక్వల్గా ఉన్నటువంటి ప్రైస్కి సేల్ చేస్తేనే మనకి బిజినెస్ అవుతుంది. సో సేల్స్ చేయగలిగితేనే ఏ బిజినెస్లో అయినా కానీ మీరు దిగండి, లేకపోతే చక్కగా ఏదైనా కంపెనీలో జాబ్స్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.